ఇంకొక విషయం చెప్తా. ఎప్పుడైతే మనోడు 24th ఎప్పుడు ఐ థింక్ కొంతమంది ఏదో మీడియాలో చూశాను 24th ఎప్పుడో ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తాడంట బుధవారం. అతను ఢిల్లీలో ఎందుకు చేస్తున్నాడు తెలుసా? మరి 22వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది కదండి, అసెంబ్లీలో వస్తే మన బండారం బయటపడింది. ఈ 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటే అందులో మనోడు తాలూకా భాగోతాలు, భూభాగోతాలు, దందాలు అన్నీ బయటకు వస్తూ ఉంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుందని, ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవటానికి, ఒక వర్గ విభేదాల మధ్య జరిగిన ఒక హత్యని బేస్ చేసుకొని బురద చల్లే ప్రయత్నం చేయడానికి ఈరోజు కిందకు వచ్చాడు ఆయన. లైమ్లైట్లోకి బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు. 23, 24లో శ్వేతపత్రం పోలీస్ లా అండ్ ఆర్డర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాం. నీకు దమ్ముంటే ఇక్కడే ఆటవిక పరిపాలన జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది అని నువ్వు అనుకుని ఉంటే, నిజంగా నీ మనసాక్షికి నువ్వు అనుకుని ఉంటే, దా దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడేసుకుందాం. నువ్వు వెళ్ళి ఆ రోజు వెళ్ళి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చు. అసెంబ్లీ పీరియడ్లోనే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా. ఉన్న పట్టుమని ఉన్న 11 మందిని, నీతో కలిపి 11 మందిని కూడా ఎందుకు అటువైపు తిప్పేది? రమ్మను అసెంబ్లీకి, వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలన్న దాస్తోనే కదా ఎమ్మెల్యేలకి నెగ్గేది. రమ్మను అసెంబ్లీకి, కూర్చోండి అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అందులో ఒకటి అబద్ధం అని కానీ, ఒకటి నిజం లేదని కానీ, ఏదైనా ఒకటి చెప్పమనండి దమ్ముంటే. నేను ఛాలెంజ్ చేసిరుతున్నా, రా అసెంబ్లీకి రా నీకు దమ్ముంటే. ఈరోజు నీ మీద నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనేయండి, వేరే వాడు ఎవడైనా అవనేయండి, గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వెనుకాడం. ఎవడైనా సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, సమ్ ఎక్స్ ఉన్నాడా, మాకు అనవసరం. ఎట్టి ఎందుకు ఒకటే చెప్తున్నా, RRR గారు ఉన్నారండి, రఘురామకృష్ణరాజు గారు, ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్ళి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు? ఒక ఎంపీని, సిట్టింగ్ ఎంపీని, TV5 మూర్తి గారు ఉన్నారు, ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు? అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు. అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు చెప్పినట్టు, నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈరోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే ఫస్ట్ బుక్ చేయబోయేది. ఆ రోజు ప్రతి ఒక్కరు నోళ్ళు నొక్కి డిపార్ట్మెంట్ని తొత్తుల కింద వాడుకొని ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, NDA కూటమి మీద బురద జల్లి, నేను గవర్నర్ దగ్గరికి వెళ్తాను, గవర్నర్ గారి దగ్గరికి ఇవన్నీ కాదు, నేను కొన్ని ఇస్తాను, నాగమ్మ హత్య కేసు గురించి ఏమైందో చెప్పు, నాగమ్మ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళగలిగావా? పులివెందెల్లో నాగమ్మని హత్య చేశారు ఎందుకు? నీ కోర్టు లేసిందే కదా పాప నాగమ్మ, కనీసం ఇంటికైనా వెళ్ళగలిగావా? పోనీ సీఎం స్థాయిలో వెళ్ళలేకపోయావు, మరి మొన్ననే వెళ్ళలేకపోయావా? ఒక్కళ్ళ గురించి మాట్లాడలేక, ఒక్కళ్ళ గురించి ఏంటది, దానికి కనికరం చూపించకుండా, కన్సెంట్ చూపించకుండా ఈరోజు రాజకీయంగా ఏదో రకంగా బురద చల్లుదామని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఎస్, మేము ఒకటే చెప్తున్నా, ఈరోజు గాంజా విషయంలో మొన్న మాచర్ల మన వినుకొండ ఇష్యూలో కూడా వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే చెప్పాడు గాంజా మత్తులో చంపాడని. ఈరోజు జరుగుతున్నాయి ప్రతి ఇన్సిడెంట్కి వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోయింది. 5 సంవత్సరాల కాలంలో గంజా అని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండగ పండించారు వీళ్ళు. విపరీతంగా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఒకసారి మొన్న ఎప్పుడో బయటకు వచ్చా అంటాడు, విషపు బీజాలు ఏదో సంథింగ్, విషపు బీజాలు నాటుతున్నారని ఏదో మాట్లాడాడు. అరే ఆల్రెడీ నువ్వు నాటేశావు విషపు బీజాలు 5 సంవత్సరాలకే, 5 సంవత్సరాల ముందే నువ్వు నాటేశావు విషపు బీజాలు లాస్ట్ 5 ఇయర్స్లో. దాని తాలూకు అవశేషాలు ఇప్పుడు కొన్ని బయటపడుతున్నాయి, వాటిని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం వరకు ఏమైపోయిందంటే, ఇంతవరకు డిపార్ట్మెంట్ కూడా కొంతమంది ఇప్పటికీ పరదాలు కట్టడానికి ఏంటది బారికేడ్లు వేయడం పరిస్థితి అయిపోయినట్టు అయిపోయింది. అది కాదు, వాళ్ళు కూడా రంగంలో దిగుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. ఎస్పీల గురించి ఎంత ధైర్యం ఉంటే ఎస్పీల గురించి పేర్లు పెట్టి మాట్లాడతాడండి. ఆవిడ రెడ్డి మంచోడట, తర్వాత వచ్చిన శ్రీనివాస్ మంచోడు కాదంట ఆ పల్నాడు ఎస్పీల గురించి. అంటే ఇక్కడ ఎంత విషాన్ని కక్కాలని చూస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆ రోజు అమలు పరిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటే మాట్లాడుతున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు, దానికి వేరే ప్లాట్ఫామ్ ఉంది, వేరే రకంగా మాట్లాడుకోవచ్చు. అది ఇది ఎందుకు రెండు కలిపేసి నానా రచ్చ చేసేసి ఏదో రకంగా ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడేసుకుంటాం? నేను మాత్రం ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు, గవర్నమెంట్ని
టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాలతో మాట్లాడితే గనక, అది జగన్మోహన్ రెడ్డి అవనేయండి, ఏ రెడ్డి అవనేయండి, ఎవడైనా అవనేయండి, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని క్లియర్గా మాత్రం చెప్తున్నాం.